నెల్లూరు జిల్లా వెంకటచల మండలం ఇస్కపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులకు అవసరమైన ఎరువులను సర్వేపల్లి శాసన సభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. ఇస్కపాలెం గ్రామంలో కిడ్నీ వ్యాధి సమస్యలు, పక్షవాతం మొదలగు వ్యాధులతో బాధపడుతున్న వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఎమ్మెల్యే కాకాని. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా నగదును అందిస్తామని, గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకున్నారని అన్నారు. సుదీర్ఘ కాలం తరువాత మనం రెండో పంట పండిస్తున్నామంటే తిరిగి మహానేత రాజశేఖర రెడ్డి పాలన ప్రారంభమైంది అనే దానికి సంకేతమన్నారు. ఈ కార్యక్రమంలో చరణ్ రెడ్డి, కిషోర్ రెడ్డి, వెంకట శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరు మంది రైతులు ఈరోజు దానికి సంబంధించి యూరియా కావాలంటే 92 బస్తాల యూరియా ఈరోజు లాంఛనంగా అందజేస్తున్నారు. దాంతో పాటు మీరు కోరిన వెంటనే నేరుగా మీకు అక్కడికి మీరు వెళ్ళాలి, అక్కడ ఆర్డర్ పెట్టాలి, వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, లేకపోతే గోడౌన్ దగ్గరికి పోవాలి, తెచ్చుకోవాల్సినటువంటి పని లేదు. నేరుగా మీరు ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్లి సచివాలయంలో చెల్లించేస్తే వాళ్లే దగ్గర నుండి మీకు తీసుకొచ్చి మీకు కావాల్సినటువంటి చోటుకు డెలివరీ చేసేటువంటి విధానాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతు భరోసా కేంద్రాల ద్వారా తీసుకురావడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే అనేక సందర్భాల్లో చెప్పాను, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి, తెలుగుదేశం ప్రభుత్వంలో కరువు వేరే తాండం ఆడటం తప్ప పరిస్థితి ఉండదు. కారణం ఏమిటంటే చంద్రబాబు కరువు కమల పిల్లలు లాంటి వాళ్ళు. ఏ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆ రోజు రాష్ట్రంలో కరువు వెలైతాండమాట. సమృద్ధిగా తొలి పంట పండించుకున్నాం, ఈరోజు ఉన్నటువంటి కొద్దిపాటితో ఈరోజు జాగ్రత్తలు పాటిస్తూ మరలా తిరిగి మన ప్రాంతంలో అనేక సంవత్సరాల తర్వాత రెండో పంట పండించుకునేటువంటి అవకాశం కలిగింది అంటే ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి ప్రారంభమైందని చెప్పడానికి ఇది సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకని ఈరోజు సర్వీకాలంగా ఈరోజు నీళ్లున్నాయి, సర్వేపల్లి రిజర్వాయర్కి నీళ్లు వస్తాయి, ఇరిగేషన్ సిస్టమ్ బాగలేదు, కాలువలు బాగలేవు, దూములు బాగలేవు, ప్రొటెక్షన్ వాల్స్ బాగలేవు. కాబట్టి వీటికి సంబంధించి 50 పనుల అధికారులు గుర్తిస్తే ముఖ్యమంత్రి గారు రైతు భరోసాకు సంబంధించి ఇక్కడ నెల్లూరుకు వస్తే ఆ 12,500 రూపాయల వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం పంపిణీ కోసం సర్వేపల్లి నియోజకవర్గంలో విక్రమసింహపూర్ యూనివర్సిటీ ప్రాంగణంలో మనం రైతులందరినీ పిలిచి ఒక సభ ఏర్పాటు చేస్తే దానిలో ఈ రైతాంగం ఒక పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే ఆ రోజు అక్కడికక్కడికే దీనికి సంబంధించి నిధులు మంజూరు చేస్తానని చెప్పి 19,52,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి సుమారు 32 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సర్వేపల్లి రిజర్వాయర్తో పాటు సర్వేపల్లి రిజర్వాయర్ వాటర్ సిస్టమ్ ద్వారా పోయేటువంటి కాలువలు, కాలువలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మరమ్మతులు కూడా చేపట్టి శాశ్వత ప్రాతిపదికన రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ 2 సార్లు శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి ఈరోజు మీ ముందు నిలబడి అన్ని వర్గాలకు సంబంధించి దానితో పాటు మరీ ముఖ్యంగా 70% రైతాంగం అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో 70% ప్రజలు వ్యవసాయం మీద జీవించి ఆధారపడేటువంటి మీ అందరితో కలిసి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మీకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మీరు కోరుకున్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటిపారుదల పనులు ఇవన్నీ కూడా చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి